దేవాదులు కానివ్వండి, లేకపోతే గుత్పా అలీసాగర్లు కానివ్వండి, హంద్రి నివాల్ కానివ్వండి, ప్రాణహిత చెవెల్ల కానివ్వండి, దుమ్ముగూడెం టైల్పాన్ కానివ్వండి, మీకు ఏది ఎత్తిపోతల పథకమో ఏది గ్రావిటీ పథకమో తెలిసింటే కదా, మీకు ఎప్పుడైనా తెలిసింటే కదా అసలు ఇరిగేషన్ అంటే ఏమిటో అవగాహన మీకుందా? రన్నింగ్ కామెంట్ చేశావు కాబట్టి నేను చెప్పాలి, అది చెప్పినాను నేను. మీకు ఎప్పుడైనా అసలు ఇరిగేషన్ అంటే తెలుసా మీకు? వ్యవసాయం దండుగా అన్న మనుషులే మీరు, మీకు అసలు వ్యవసాయాన్ని గురించి ఏం తెలుసు? నువ్వు రైతు అసలు, నువ్వు అడుగు అడుగు మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రైతు పని చేసినాడా? ఏందయ్యా నువ్వు చెప్పేది ఊరికే మాట్లాడుతూ అంటావు? వ్యవసాయం దండుగానే వాళ్ళు మీరు. అధ్యక్ష, నోటికి వచ్చినట్లు రన్నింగ్ కామెంట్ ఆపితే మంచిది కదా. యూ విల్ హియర్ వెరీ గుడ్ పాలసీస్ ఆఫ్ ది గవర్నమెంట్. అధ్యక్ష, ఒక్కటన్నా మంచి పని జరిగిందా అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో? ఒక్కటి. దానికి ఏమైనా దేవతావస్త్రం కప్పిందా? మనం లేమా దేశంలో? తమరు లేరా? నేను లేమా? మనకు కనబడదా? ఏం మంచి పని జరిగిందా అధ్యక్ష? అప్రజాస్వామికంగా కిరాతకంగా రాజ్యాంగ సంస్థలని దుర్వినియోగం చేస్తూ, అధికార దుర్వినియోగం చేస్తూ, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టడం. ఇప్పటికీ 10-11 రాష్ట్రాలు కూలగొట్టారు అధ్యక్ష. సిగ్గుడ ఉండాలి చెప్పుకోవడానికి. తెలంగాణలో 3 తోకలు లేరు, 3 ఎమ్మెల్యేలు. కూలగొడతాం మిమ్మల్ని, ఎట్ట కూలగొడతాం? హగు తీసేస్తాం మిమ్మల్ని. అంటే మీకు పోగాలం వచ్చిందన్నమాట దాని అర్థం. ఈ మాటలు ఎవరు మాట్లాడతారు అధ్యక్ష? ప్రజలకు అర్థం కాదా దీని మూలం ఎక్కడన్నదని? దేని కొట్టానో తెలియదా ప్రజలకు? ప్రతి రాష్ట్రంలో పోయి ఇదే పెడబొబ్బలు. ప్రతి రాష్ట్రంలో నిన్నగాక మొన్న అధ్యక్ష స్టాలిన్ గారు గెలిచారు తమిళనాడులో. ఆడ ఒక ఆయన పేరుందో, ఆయన పేరు నాకు తెలియదు, బీజేపీ అధ్యక్షుడు ఆ రాష్ట్రంలో, అంబుమణి అన్నాడు ఆయన. తమిళనాడులో కూడా ఏక్నాథ్ షిండే వస్తున్నాడు మాట్లాడుతాడు. నువ్వే సంతానికి వెళ్ళలేదు, నువ్వు ఏక్నాథ్ షిండే ఇక్కడ మనిషి. ఈ షిండేలు బౌండేలు ఎవరి కోసం అధ్యక్ష నాకు అర్థం కాదు. ఎవరిని బెదిరిస్తారు ప్రజాస్వామ్యంలో? ఎవరో గొంతు నొక్కుదాం అనుకుంటున్నారు? అందరు ఒకటన్నారు మీ గొంతు కొడితే మీరు ఎక్కడికి పోతారు? అసలు ఉంటారా ఇంత పెద్ద దేశంలో, ఇంత సువిశాల దేశంలో? ఎన్ని అనుభవాలు, ఎన్ని సందర్భాలు అధ్యక్ష. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక తిరుగుబాటు చేసి పిలిపిస్తే 40-50 రోజులలో జైల నుంచి పుట్టిన జనతా పార్టీ ఈ దేశం మీద జెండా ఎగిరేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. ఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. చూపిస్తారు ప్రజలు సమయం వచ్చినాడు. ఈ గోల్మాల్ గోవిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక్కటన్నా జరిగింది అధ్యక్ష. ద్రవ్యోల్బణం పెరుగుతుంది, రూపాయి, ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి హయాంలో లేనంత విలువ రూపాయి పతనమవుతుంది. విపరీతంగా నిత్యావసరాలు ధరలు పెరిగిపోతాయి. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠతి కదార్తుంది. అంబాసిడర్లను పిలిచి బెదిరించి ఏం మీ పిచ్చిలేసిందా, ఏం మాట్లాడుతున్నారు మీ దేశంలో మాట్లాడతారు? బ్లాక్ మనీ తీస్తామంటే ఒక రూపాయిదే లేదు, 15 లక్షలు ఇస్తామంటే పైసే లేదు, 17-20 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి. ఏదొక్కటన్నా ఫలితం ఇచ్చిందా అధ్యక్ష? ఒక్క రంగం అన్న ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండ్రా? ఏదన్న విషయంలో ఒక పేదలను ఆదుకున్నారా? అతి పెద్ద సమూలమైన మార్పు దేశ రక్షణకు సంబంధించిన అత్యవసర విధానం. సైన్యం యొక్క రిక్రూట్మెంట్లో ఇష్టం వచ్చిన రీతిలో మార్పు చేసి పెడితే ఏం అట్టుడికింది దేశం? ఏం చెలరేగింది? ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లను కాలిపోవడం, ధ్వంసాలు. అప్పటికప్పుడు మీరు తెచ్చి పోలీసులు దించి అణచివేయచ్చు, కానీ ఆ యువకుల గుండెలలో రగిలే మంటలు ఆర్పుతారా మీరు? అవి మిమ్మల్ని దహించాయా? ఎందుకే అహంకారం? ఇన్స్టెంట్ గా కావాలన్నప్పుడు కొంచెం డిలే అవుతుంది, కానీ ఇప్పుడే వస్తాయి, మీకు కాఫీలు వస్తాయి, పంపిస్తున్నారు, సర్క్యులేట్ చేస్తారు. ఈ స్టేట్మెంట్ మీకు పార్లమెంట్ లో గానీ మీరు ఇవ్వకపోయి ఉంటే, మీరు ఇచ్చుంటే మీరు రాజకీయాల్లో ఉండడానికి కూడా అర్హత లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ లో ఉండేది నేను చదివినిపించాను. మీరు దానిపైన కూడా ఉలిక్కి పెడితే ఎట్లా? అబద్ధాలు చెప్పడం, నోరు తెరిస్తే ఎవరికి అలవాటు? మీకు అలవాటు అవి మాకు కాదు, మా పార్టీకి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కదానికి అసలు లేయమనడం కూడా కరెక్ట్ కాదు. మీకు అవకాశం ఉంటుంది, మీరు చెప్పండి. నేను వాస్తవం ఒకటి జరిగింది మీ దృష్టిలో. ఏ ప్రయత్నం చేయలేని వీరు ఈరోజు మమ్మల్ని గురించి విమర్శిస్తారా దేశ? వీళ్ళు మమ్మల్ని గురించి విమర్శించే హక్కు ఏ మాత్రం కూడా ఈ పార్టీలకు లేదు, నైతిక హక్కు లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మా ఎంపీలు, మా మంత్రులు రాజీనామా చేయాలనుకుంటున్నారు, చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీకి అధికారం ముఖ్యం కాదు. ఒకప్పుడు 6 సంవత్సరాలు 29 మంది ఎంపీలుంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని సహకరించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకున్నాం. వీళ్ళకి అధికారం కావాలి అధ్యక్ష, మాకు అధికారం కాదు. ప్రజలు మాకు అధికారం ఇస్తారు తప్ప వీళ్ళు చెప్తే వచ్చేది కాదు, పోయేది కాదు. ఈ హౌస్ లో ఏదో గొడవ పెట్టుకుని హౌస్ లో ఏదో విధంగా తప్పుదోర పట్టించి
వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు చర్చల పేర చర్చించే సత్తా లేదు, వీళ్ళకి సబ్జెక్ట్ లేదు. మాట్లాడితే అధ్యక్ష మీ మినిస్టర్స్ ఎప్పుడు రాజీనామా చేస్తారని అడుగుతున్నారు. అంటే ఏంటని అడుగుతున్నా, ఒకవేళ మా వాళ్ళు రాజీనామా చేస్తే మీరేమైనా ఎన్డీఏతో కలవాలనుకుంటున్నారా? కానీ అది నాకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, మాకు అధికారం ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఒక్క తెలుగుదేశం ప్రభుత్వానికి తప్ప ఇంకోటి లేదని మాకు అధికారాన్ని ఇచ్చారు అధ్యక్ష. హత్యలు చేసేది మీ పార్టీకి అలవాటు, ప్రజలను కాపాడేది మా పార్టీకి అలవాటు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హత్యలు చేసే వారి పైన అప్రమత్తంగా ఉంటాం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మీరేదో హౌస్ ని స్టాలు చేసినంత మాత్రాన మీకేదో ప్రజలు వచ్చేస్తారనుకుంటే అది భ్రమ తప్ప ఇంకోటి కాదు. మీరు అజెండా ప్రకారం రండి, ప్రతి ఒక్క ఇష్యూకు చర్చ చేస్తాం, ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పే శక్తి ప్రభుత్వం అనుకుంది. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఇంత మునుపు కూడా అధ్యక్ష ప్రతి ఒక్క దానికి నా మీద బురద జరితే రాజకీయం వస్తారనుకుంటారు, కానీ నా మీద బురద జల్లేంత మాత్రాన మీరు ఇంకా చులకనైపోతారు తప్ప మీరేమి చేయలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, చర్చకు ప్రభుత్వం సిద్ధం, ఏ సమయంలో పెట్టిన అధ్యక్ష అన్ని విషయాలు చర్చిద్దాం, దానికి సమాధానం చెప్తాను. మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన, ఇంత అవమానకరంగా మాట్లాడిన అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిన అధ్యక్ష, నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే, ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష, వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసి బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా? ఆమె దళిత, ఆమె ఆదివాసి ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకునే ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళ నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క, సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపల వేయకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని బేరసారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు. వాళ్ళ గురించి ఏందక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల, నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కూర్చీ లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చిచ్చిన ఎన్నోసార్లు ఈ అక్కలు ఉండ్రు. ఈ తమ్ముని నేను అమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండ్రా అధ్యక్ష. ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాలలో తమ్ముని నేను అమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష, ఆ చెల్లె గురించి మాట్లాడారు. కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి, స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి, ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష. ఇంతకుముందు మా సభ్యుడు బాగా చెప్పిండు అధ్యక్ష, ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మోసగించిండు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చి బర్తరఫ్ చేసిండు. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుని చేసింది అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తమర్ని చైర్ స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. మీరా కుమార్ గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. మీరా కుమారి గారు నేరెళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి మీరా కుమార్ గారు వస్తే ఎయిర్పోర్టుల్ని అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నీతి, వాళ్ళ జాతి. రూల్ పొజిషన్ చెప్పాం, మీరు రూల్ క్వశ్చన్ చెప్పారు, మేము కూడా చెప్పామండి. వినే వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? కాదు వినే ఓపిక ఉండదు. అవుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు? కనీసం 2 నిమిషాలు మైక్ ఇస్తే మైక్ ఇస్తే కనీసం వినపడుతుంది. అవుతున్నాడు చెప్పేది మాటలు కూడా వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? దయచేసి కాసేపు 2 నిమిషాలు వినండి, మేము చెప్పేది కూడా 2 నిమిషాలు మేము చెప్పేది వినండి. చంద్రబాబు నాయుడు గారు కింది సంపాదకులు ఇస్తా ఉన్నారు, 2 నిమిషాలు మేము చెప్పేది కూడా వినండి. చంద్రబాబు నాయుడు గారు స్థానం ఏ ముఖ్యమంత్రిగా ఇవ్వాలి? చాలా క్లియర్ గా చెప్పాం.
రూల్ పొజిషన్ చాలా క్లియర్ గా చెప్పాం. రూల్ పొజిషన్ ప్రకారం స్టేట్మెంట్ అన్నది ఎక్కడైనా ఇవ్వడం జరిగితే ఆ తర్వాత ఉట్టి క్లారిఫికేషన్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది అనేది అసెంబ్లీ రూల్స్. ఇవాళ ఏం జరుగుతా ఉందని అంటే అసెంబ్లీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ రూల్స్ తెలియవు. 344 అంటే ఏమిటో తెలీదు, స్టేట్మెంట్ అంటే ఏమిటో తెలీదు, చర్చ్ అంటే ఏమిటో తెలీదు. ఇవాళ ఎక్కడైనా కూడా నిజంగా ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడైనా ఎవరికైనా చెప్తే నవ్వుతారు. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా చర్చ జరుపుతారా? ఒకసారి తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు, ఫస్ట్ మీరైనా కూడా ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు చర్చ జరపరు. చర్చ జరిపిన తర్వాత చర్చలోని ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత తర్వాత స్టేట్మెంట్ అన్నది ఎవరైనా మంత్రి కానీ ఆ తర్వాత ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడ మా కర్మ ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రొసీజర్ తెలియదు, స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారో అర్థం తెలియదు, మీకు అర్థం కాదు. మేము అడిగేదల్లా ఒకటే, ఎస్ మేము అడిగేదల్లా ఒకటే, ఏ నిందితుడితో అయితే తాను ఫోటో తీసుకున్నాడో అదే నిందితుడు అడిషనల్ డీజీ, అదే నిందితుడు ఇంటెలిజెన్స్ డీజీతో కూడా కలిసి ఈ మాదిరిగా మంతనాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి కాకుండా పోతాడు అని చెప్పి మీరు అంటా ఉంటే సరే, మేము చేయగలిగింది ఏమి లేదు కాబట్టి సరే అని అంటాం అధ్యక్ష. కానీ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, మేము అడిగేదల్లా మిమ్మల్ని ఒకటే, పద్ధతి ప్రకారం దీనికి చర్చకు పర్మిషన్ ఇవ్వండి. ఒకవేళ మీరు మాట మీరు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్టేట్మెంట్ అంటున్నారు, అది స్టేట్మెంట్ కాదు. నిజంగా స్టేట్మెంట్ అంటూ ఇయ్యాలి అని అంటే ఎవరికి స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష? ఇక్కడ ఎవరెవరికి స్టేట్మెంట్ కాపీలు ఉన్నాయో చేతులు పైకెత్తండి. ఒక్కని దగ్గర స్టేట్మెంట్ కాపీలు లేవు. చూపించు మా దగ్గర ఎక్కడున్నాయో, ఎక్కడున్నాయో చూపించండి, ఎక్కడైనా చూపించండి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి? స్పీచ్ లో ఉన్నట్టువా? ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నట్టువా? ఏ మాటలు స్పీచ్ లో ఉన్నాయి? ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నాయా చెప్పండి. కృష్ణ కుమార్ రాజు గారు ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నావా చెప్పండి. ఒక్క మాట స్పీచ్ లో ఉన్నది కాదు, స్టేట్మెంట్ లో ఉన్నవే ఒక్క మాట లేదు. స్టేట్మెంట్ వేరే, స్పీచ్ వేరే. ఆయన మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత స్టేట్మెంట్ కాస్త కూస్తో కొంతమంది చేస్తారు, ఆ స్టేట్మెంట్ లో ఉన్న సంభాషణ వేరే, ఆయన చెప్పేది వేరే.